ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని ఒక కామెంట్ చేయండి. మీ సంపద పెరగాలి అంటే శనివారం చేయవలసిన పనులు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఎవరి జాతకంలో శనికి సంబంధించిన ఏదైనా దోషం ఉంటే అతని జీవితంలో అన్ని రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. వాటిని వదిలించుకోవడానికి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారం నాడు కొన్ని నియమాలు పాటించడం ద్వారా శుభ ఫలితాలు పొందవచ్చు అని పండితులు తెలియజేస్తున్నారు. అవేంటో తెలుసుకుందాము. శనివారం రోజు వెంకటేశ్వర స్వామికి పిండి దీపం వెలిగించి ప్రత్యేకంగా పూజలు చేయడం వల్ల స్వామివారి కరుణా కటాక్షాలు ఎల్లవేళలా మనపై ఉంటాయి. శనివారం నాడు మర్రి చెట్టు చుట్టూ 7 సార్లు దారాన్ని చుట్టి మీ మనసులో ఏదైనా కోరుకుంటే మీరు అనుకున్న పని జరుగుతుంది. మీ ఇంట్లో సుఖ సంతోషాలు ఐశ్వర్యం ఎల్లప్పుడూ ఉండాలంటే చక్కెర కలిపిన నీరును రావి చెట్టుకు సమర్పించండి. మీ వైవాహిక జీవితం ఆనందంగా ఉండాలంటే ప్రతి శనివారం కొన్ని నల్ల నువ్వులను రావి చెట్టుకు సమర్పించండి. అంతేకాకుండా రావి చెట్టుకు నీరు పోయండి. ఈ పరిహారంతో భార్యాభర్తల మధ్య అనుబంధం దృఢంగా ఉంటుంది. మీ సంపద పెరగాలంటే శనివారం శివాలయంలో 1.5 కిలోల బియ్యాన్ని శివుడికి సమర్పించండి. మీరు జాబ్ కోసం ప్రయత్నిస్తూ ఉంటే శనివారం నాడు బొగ్గును తీసుకొని పారే నీటిలో విసిరేయండి. దీనివల్ల మీరు కోరుకున్న ఉద్యోగం వస్తుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి యొక్క పనికి పదే పదే ఆటంకాలు జరిగినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా పని జరగకపోయినా, శనివారం సాయంత్రం కొన్ని మినపగింజలను తీసుకొని వాటిని రావి చెట్టు కింద పోయాలి. పోసాక వెనక్కి తిరిగి చూడొద్దు. ఈ పరిహారాన్ని 11 శనివారాలు చేయడం వల్ల పనిలో ఆటంకాలు తొలగిపోతాయి. మీరు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లయితే శనివారాల్లో మర్రి చెట్టు కింద 2 పూటల దీపం వెలిగించండి. అది మీ ఆర్థిక సమస్యలు తొలగిపోయి మీ కుటుంబానికి ఆనందం మరియు శ్రేయస్సును కలిగిస్తుంది. ప్రతి శనివారం రోజున ఉదయం సాయంత్రం రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేయడం వల్ల శనిగ్రహ బాధలు తొలగిపోతాయి. అంతేకాదు ఆర్థికంగా కూడా చాలా బాగుంటుంది. అప్పుల బాధలు తీరుతాయి. రావి చెట్టు సాక్షాత్తు శ్రీకృష్ణుడి స్వరూపం. శనిదేవుడు కృష్ణుడికి పరమ భక్తుడు. అందువల్ల ఆ చెట్టును ఆరాధిస్తే ఆయన మన పట్ల ప్రసన్నుడవుతాడు. నల్ల ఆవులకు మరియు కుక్కలకు శనివారం రోజు ఆహారం పెడితే శని యొక్క దుష్ప్రభావాలను దూరం చేస్తుంది. శని యొక్క దుష్ప్రభావాల నుండి రక్షణ పొందడానికి మరియు అనుకూల ఫలితాలు పొందడానికి శనివారం స్నానం చేసిన తర్వాత హనుమాన్ చాలీస పఠించడం మంచిది. శనివారాల్లో నల్లని బట్టలను దానం చేయడం ద్వారా శని దోషాల నుండి బయటపడవచ్చు. మీరు శనివారం కొన్ని ప్రత్యేక పనిని చేయబోతున్నట్లయితే నలుపు రంగు ధరించడం మంచిది. కెరీర్లో సమస్యలు తొలగిపోవాలన్నా, మంచి ఉద్యోగం రావాలన్నా శనివారం ఉదయం తలస్నానం చేసిన తర్వాత శివాలయానికి వెళ్ళి జమ్మి చెట్టు ఆకులను సమర్పించండి. ఇలా చేయడం వల్ల ఉద్యోగంలో వచ్చే సమస్యలు తొలగిపోతాయి. కుటుంబ సంబంధాలలో ప్రేమ ఆత్మీయతలు పెంపొందేందుకు శనివారం హనుమంతుడికి తేనెను నైవేద్యంగా సమర్పించండి. అలాగే ఓం హుం హనుమంతే నమః మంత్రాన్ని 11 సార్లు జపించండి. ఎవరైనా మిమ్మల్ని అనుసరిస్తూ మీకు ఏదైనా హాని చేయాలని ప్రయత్నిస్తున్నారని మీకు అనిపిస్తే ఆంజనేయ స్వామికి క్రమం తప్పకుండా బెల్లం లేదా బూందీని సమర్పించండి. శనివారం రోజు మిరపకాయలను వాడకూడదు. కారం కోసం వంటలో నలుపు రంగు మిరియాలను ఉపయోగించాలి. ఈ విధంగా చేయడం ద్వారా మీకు ఉన్న ఏళ్లనాటి శని తొలగిపోతుంది. శనివారం ముఖ్యంగా ఇనుప వస్తువులను, నలుపు రంగు దుస్తులు, చెప్పులను కొనకూడదు. శనివారం సాయంత్రం ఒక నల్ల గుడ్డలో బియ్యాన్ని కట్టి ఆ బియ్యాన్ని శనిదేవుని పాదాల చెంత ఉంచాలి. శనిదేవుని ముందు ఆవనూనె దీపం వెలిగించి ప్రవహించే నదిలో బియ్యాన్ని పోయండి.
ఈ పరిహారాన్ని చేయడం వల్ల మీకు డబ్బు సంబంధిత సమస్యలు అన్నీ బాధలు తొలగిపోతాయి. అయితే ఈ రెమెడీ గురించి ఎవరితోనూ చెప్పకూడదని గుర్తుంచుకోండి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చాలా కాలంగా మిమ్మల్ని వ్యాధులు బాధిస్తుంటే శనివారం సాయంత్రం ఒక పేద వ్యక్తికి నల్లని వస్త్రాలు చెప్పులు దానం చేసి ఆ వ్యక్తి నుంచి ఆశీర్వాదం పొందాలి. ఇలా చేస్తే క్రమంగా మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది, మీరు వ్యాధుల నుంచి ఉపశమనం పొందుతారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్టివ్ని ఇలాంటి మరిన్ని వీడియోస్ చేసేందుకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.